अंदर की नमस्कार मुख्यमंत्री गारु एन्निकल मैनिफेस्टो चेप्पिन विधंगा कांट्राक्ट एंप्लायीस रेग्युलेट चेस्तामनि चेप्पि चेप्पिन माट प्रकारं कांट्राक्ट एंप्लायीस रेग्युलेट चेसेलागा मन कैबिनेट लो पेट्टि निर्णयं तीसुकुंटे अदि चूसुकु ओर्चुकोलेक निन्न आंध्रज्योति पत्रिकलो ओकटि वच्चिंदि आश चूपि अन्यायं मोसं गुरु अनि इदि चदिवितें निजंगा ఇంత నీచంగా ఇంత నికృష్టంగా వార్తలు రాస్తారా అని అనిపించింది ఫస్ట్ చూడగానే కోపం వచ్చింది తర్వాత చదివినాక నవ్వు వచ్చింది అరే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఏంటి ఇళ్ళల్లోని తర్వాత జాలేసింది అంటే 2024 తర్వాత ఇప్పుడే ఇట్లున్నారా వీళ్ళు 24 ఎన్నికల తర్వాత ఏంటి ఇళ్ళ పరిస్థితి అని వాళ్ళు తలుచుకుంటే నిజంగా జాలేసింది అంత నీచంగా నికృష్టంగా అంత కడుపుమంటతో రాశారు ఈ వార్తలు దీంట్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ కుదరదు అంటూ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో ఉన్న రావత్ గారు ఫైల్ పక్కన పెట్టారు గత ప్రభుత్వ హయాంలో మీరందరూ కూడా మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో రావత్ గారు ఫైనాన్స్ లోనే పని చేయలే ఆయన ఫైనాన్స్ సెక్రటరీయే కాదు ఫైనాన్స్ సెక్రటరీలో ఒక రోజు కూడా రావత్ గారు పని చేయలే అలాంటిది ఇంత అబద్ధపు రాతలు ఎలా రాస్తారు ఇంత ఇంత హీనంగా ఇంత నీచంగానా తర్వాత ఏంటి అధికారులు సుప్రీం కోర్టు తీర్పు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వెయిటేజ్ ఇవ్వొచ్చు కానీ క్రమబద్ధీకరణ చేయడం కుదరదని సుప్రీం కోర్టు తీర్పు అని మళ్ళీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో సెపరేట్ తీర్పు చాలా చాలా కేసులు సుప్రీం కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే 10 ఇయర్స్ సర్వీస్ ఉండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అగనిస్ట్ పోస్ట్ ఉంటే చేసుకోవచ్చని గతంలో చాలా కేసులు సుప్రీం కోర్టు చెప్పింది దాని ప్రకారమే ప్రభుత్వం కూడా దాని ప్రకారం ఆ కోర్టు ఇబ్బందులు రాకుండా కోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఈరోజు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని కూడా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కోర్టులో అడ్డుకోవాలని ముందుగానే అంటే ముందు ఒక రాత రాసి వీళ్ళు ఒక కేసు వేసి దీన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నట్టు కనపడుతుంది ఇంకొకటి ఈ గతంలో గత ప్రభుత్వం చేయాలనుకుంటే అధికారులు వద్దని చెప్పడంతో పక్కన పెట్టారు అని అంటే వీళ్ళు అత్యుత్సాహంతో ఎవరికో అంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి మేలు చేయాలని అనుకుంటున్నారు కానీ ఈ వార్త చూస్తే వాళ్ళు పరుగు తీసినట్టయింది ప్రభుత్వం ఎన్నుకునేది ఎందుకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వం ఎందుకు వాళ్ళ నిర్ణయం సొంతంగా ప్రజలకు ఏది మంచి అయితే అది నిర్ణయం తీసుకోవాలి అంతేగాని అధికారులు చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోమని కాదు కదా వీళ్ళు చెప్పేది ఏంటి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి అధికారులు ఎస్తంటేనే పనిచేసిన అధికారులు ఏం చెప్తే అదే చేశారు తప్ప ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేదని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారం ఏది ప్రజలకు మంచి అయితే అది తీసుకుంటారు కానీ అధికారులు వద్దన్నారు కాబట్టి పక్కన పెట్టాము అని చెప్పి చెప్పారంటే ఆయన గత చంద్రబాబు గారి పదవు ఆంధ్రజ్యోతి పత్రికే తీసింది ఇంకొకటి అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ కుదరదు కాబట్టి మినిమం టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచామంట ఇది కూడా పచ్చి అబద్ధం అంతకుముందు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 3500 మందికి గ్రాస్ శాలరీ వచ్చేది అంటే డిఏ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ కూడా వచ్చేది అలాంటిది వీళ్ళు మినిమం టైం స్కేల్ అని తీసుకొచ్చి కన్సల్టేట్ పే చేసి ఓన్లీ బేసిక్ పేతో అంటే ఉండే జీతాన్ని తగ్గించింది గత ప్రభుత్వం 2018లో 27 జీవో తెచ్చి ఉండే జీతాన్ని కూడా తగ్గించింది అంటే ఇంత అబద్ధ రాతలు ఇంత ఫ్రస్ట్రేషన్ రాతలు రాయడం ఎంతవరకు నిజం ఎంతవరకు సమంజసం వాళ్ళు వేరే ఏదైనా రాజకీయం చేయాలంటే చేసుకోవచ్చు కానీ ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ మాకు ప్రొబేషన్ మా సర్వీస్ రెగ్యులర్ అవుతుందని సంతోషంగా ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఓడ్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడేలాగా వాళ్ళు మళ్ళీ మానసిక క్షోభ గురయ్యేలాగా అనవసరమైన చెత్త అంతా రాసి వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాయడం కరెక్ట్ కాదు గతంలో మేము చంద్రబాబు గారు అంటే గత 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు కూడా మీకు క్లియర్గా చెప్తాం 2014 మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు ఇంకొక దగ్గర హోంగార్డ్ అంగన్వాడీ విద్యా వాలంటీర్ల క్రమబద్ధీకరణకు చర్యలు అంటే ఆ రోజు ఏం కండిషన్ లేకుండా అవుట్ రైట్గా అందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హోంగార్డ్ అంగన్వాడీ టీచర్లు విద్యా వాలంటీర్లు కూడా అంటే ఎవరిని పడితే వాళ్ళని రెగ్యులేట్ చేస్తామని నోటికి వచ్చిన వాగ్దానం వల్ల ఇచ్చారు ఇందులో ఒక్క వాగ్దానమే నెరవేర్చారా ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఏమని మాట్లాడిందా ఇప్పుడు మేము మా వాళ్ళు నిన్న ఈ మంచి నిర్ణయం తీసుకునేందుకు సీఎం గారు ఇంత ఉద్యోగులకు మేలు చేసి నిర్ణయం తీసుకునేందుకు సీఎం గారిని ఒక మాట అంటే దాని మీద మా నాయకులందరినీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఎవరో పేర్లు వీళ్ళకే ఒక లెటర్ రాసే వాళ్ళు ఉంటారు వీళ్ళ పేపర్ కోసమే అలాంటి వాళ్ళతో ఒక లెటర్ రాపించి దాని మీద పెద్ద ప్రచారం చేసి నాయకులందరినీ వాళ్ళని పరుగు తీసేలాగా వీళ్ళందరూ వార్తలు రాయడం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా చూడండి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను
వారి అర్హత సర్వీస్ ను పరిగణనలోకి తీసుకొని వీలనంత ఎక్కువ మందిని రెగ్యులేట్ చేస్తామని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన హామీ చంద్రబాబు గారు ఏమ ఇచ్చారు అవుట్రైట్ గా ఏం కండిషన్ లేకుండా ఎవరు ఉంటే వాళ్ళని అందర్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సర్వీస్ ను అర్హతను పరిగణనలోకి తీసుకొని వీలంత ఎక్కువ మందిని రెగ్యులేట్ చేస్తామని చెప్పారు చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు 5 ఏళ్ల సర్వీస్ 2014 కు 5 ఏళ్ల సర్వీస్ పెట్టి వీలంత ఎక్కువ మందిని రెగ్యులేట్ చేయడానికి నిన్న క్యాబినెట్ లో పెట్టి నిన్న తీసుకున్నారు మిగిలిపోయిన వాళ్ళకు కూడా సీఎం గారు మాకు చెప్పారు 1 బై 1 చేసుకుంటా పోతాం అసలంటూ లేదు కదా స్టార్ట్ చేశాము దీని తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము అని చెప్పి తర్వాత రోజుల్లో మిగిలిపోయిన వాళ్ళని కూడా రెగ్యులేట్ చేస్తాము అని చెప్పారు దీనివల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కడుపు మంటతో ప్రభుత్వాన్ని ఏదో చేయాలని చెప్పి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఇంత నీచ నికృష్టమైన రాతలు ఎందుకు రాస్తున్నారో మాకు అర్థం కాలేదు సరే మీరు ఏమైనా రాసుకోండి ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కోసం కోర్టు కేసులు వేసి అలాంటివి చేస్తే మాత్రం ఉద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదు మీ మీ ఈ ముఖంగా మీకు ఆంధ్రజ్యోతికి చెప్తున్నా రాధాకృష్ణ గారికి చెప్తున్నా మీరు వేరే ప్రభుత్వం మీద మీకు ఏదైనా ఉంటే వేరే రకంగా చూసుకోండి కానీ ఉద్యోగులను అడ్డం పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఇట్లా కోర్టు కేసులకు వెళ్ళి ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దు ఇప్పటికే ఈ పేపర్ పత్రిక చూసిన తర్వాత ఉద్యోగుల్లో నిజంగా చాలామంది నాకు ఫోన్ చేసిండ్రు ఏంది ఇంత నీచంగా ఇంత ఇంత ఇదిగా రాశారేంటి అని అందుకే నాకు ఫోన్లు వచ్చినాయి యాక్చువల్ నిన్ననే మేము పెట్టే వాళ్ళ మీద నిన్నే పెట్టాం నాకు చాలా ఫోన్లు వచ్చాయి కాబట్టి ఈ రోజన్నా కనీసం దాని మీద క్లారిటీ ఇద్దాం ఉద్యోగులకు ఏం జరుగుతుంది అనేది వీళ్ళు రాసిన రాతలు ఏంటి దీంట్లో నిజం ఎంత ఉంది అనేది మీకు చెప్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పటికైనా చెప్తున్న వాళ్ళకు ఉద్యోగులకు మంచి చేసేలాగా మీరందరూ చూసింటారు ఆ రాధాకృష్ణకు ఉద్యోగుల మీద ఎంత ప్రేమ ఉందో గత ప్రభుత్వంలో ఒక సీఎం గారిని పక్కన పెట్టుకొని బూతులు అంటే మనం మీడియాలో చెప్పలేని బూతులు ఉద్యోగుల గురించి మాట్లాడి ఆయన వాళ్ళకు జీతాలు వేయడానిక మేము ట్యాక్స్ కట్టేదని అంత నీచంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఈరోజు ఎవరినో అందులో ఎక్కించడం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఉద్యోగులందరూ రెచ్చగొట్టడానికి ఈరోజు ఒక ఇష్టం వచ్చినట్లు పేపర్లో రాస్తే అది అది అని ఉద్యోగులు నమ్ముతారు అనుకుంటున్నారా మీరు ఇలా చేయడం వల్లనే ఇంకా మీకు నష్టం అది గమనించుకొని ఇప్పుడైనా వాస్తవాలు రాయాలని వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా ఆ రాధాకృష్ణ గారు కనపడితే ఎవరు ఏమనొద్దు ఆయన పాప ఆయన రాసిన దానికి ఆయన పాపాన ఆయన పోతుంది మీరు ఫ్రస్ట్రేట్ మీరు కోప్పడి ఆయన ఏం చేయొద్దని చెప్పి ఆయన ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పి ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు లేరా ఎవరు మాట్లాడే ఏం డౌట్ ఖచ్చితంగా ముందు ముందు కూడా మిగిలిపోయిన వాళ్ళను 1 బై 1 చేసుకుంటూ వెళ్దామని సీఎం గారు స్పష్టంగా చెప్పారు ఇప్పటికీ గవర్నమెంట్ అసలే లేని ఒక పాలసీని తీసుకొచ్చింది 2014 ఇంకా చాలామంది 2010 సంవత్సరాలని అంటారని అనుకున్నారు కానీ దాన్ని సీఎం గారు ఎక్కువ మందిని చేయాలన్న ఉద్దేశంతోనే 5 సంవత్సరాలు తగ్గించారు దీని ప్రకారం కూడా చూసుకున్నా గవర్నమెంట్ 2019 హామీ ఇచ్చారు సీఎం గారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం లెక్కలే తీసుకున్నా 2019 నుంచి 10 సంవత్సరాల సర్వీస్ ఉండే వాళ్ళని చేయాలి కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా సీఎం గారు చెప్పిన మాట ప్రకారం చెప్పిన అందరికీ రెగ్యులేట్ చేస్తున్నట్టే మిగిలిపోయిన వాళ్ళకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు ఆందోళన చెందవద్దు సీఎం గారు ఖచ్చితంగా మిగతా అందరికి కూడా న్యాయం చేస్తారు ఒక రెండు కేటగిరీలు అంటే ఏఎన్ఎంలకు డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ పెట్టారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ కూడా కారణం ఉంది ఏఎన్ఎంలు గతంలో రీడిప్లాయ్మెంట్ అయ్యారంటే చేంజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అప్పుడే వద్దనే ఉద్దేశంతో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టుకొని గైడ్లైన్స్ ఇచ్చారు కానీ విలేజ్ సెక్రటరేట్ వాళ్ళకు దానివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా అధికారులతో మాట్లాడుతున్నాం వాళ్ళు ఒకటి అన్వల్ మన హార్టికల్చర్ వాళ్ళకు రేషనలైజ్ చేస్తున్నారు ఈ రెండు కేటగిరీ వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంది వాళ్ళ గురించి కూడా మాట్లాడి అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వీళ్ళ అందరికీ కూడా ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం.